హీరో నందు తన పాటు యాంకర్ రష్మి గౌతమ్ నిలదీశారు ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదని ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు రష్మి గౌతమ్ చేసిన పనికి హీరో నందు నేరుగా స్టూడియోకి వెళ్లి కడిగి పారేశారు ఇంతకీ నందుకి యాంకర్ రష్మి చేసిన అన్యాయం ఏంటి ఇప్పుడు చూద్దాం నందు రష్మి కాంబినేషన్ లో బొమ్మ బ్లాక్ బస్టర్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కింది ఈ మూవీ టీజర్స్ ట్రైలర్స్ కూడా విడుదలయ్యాయి ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్స్ లోకి రానుంది మేకర్స్ విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు సినిమా గురించి జనాలు ఇప్పటికే మర్చిపోగా ప్రమోషన్స్ గట్టిగా నిర్వహించాలని భావిస్తున్నారు ఈ క్రమంలో బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిందిగా హీరోయిన్ రష్మిని కోరారు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొనడం ఇష్టం లేని రష్మి గౌతమ్ ముఖం చాటేశారు హీరోతో పాటు యూనిట్ సభ్యులు ఎవరు ఫోన్ చేసినా ఆమె ఎత్తడం లేదు ఎంతకు రష్మి స్పందించకపోవడంతో నందు బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ తో నేరుగా ఆమె షూట్ చేస్తున్న స్టూడియోకి వెళ్లారు అక్కడికెళ్లి రష్మిని నిలదీయడం జరిగింది ఫోన్లెత్తకుండా ప్రమోషన్స్ కి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అడిగాడు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం కుదరదని రష్మి కుండబద్దలు కొట్టిస్తుంది నాకు షూట్స్ ఉన్నాయి ఒత్తిడి ఉంది అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది రెండేళ్ల తర్వాత వచ్చి మూవీ ప్రమోషన్స్ అంటే ఎలా అంటూ ఆమె కూడా నిలదీస్తుంది నందు ఆమెను ఎలాగైనా మన చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనాలని కోరారు ఈ వ్యవహారం మొత్తం నందు వీడియో తీసి విడుదల చేశారు అయితే ఈ డ్రామా చిత్రానికి ప్రచారం తేవడం కోసమని తెలుస్తుంది ఓ స్క్రిప్ట్ ప్రకారం వివాదం క్రియేట్ చేసి గొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలనేది మేకర్స్ ప్లాన్ అని స్పష్టంగా అర్థమవుతుంది మరి వీళ్ళ తెలివితేటలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మి పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తోంది గత చిత్రాలకి భిన్నంగా ఈ మూవీలో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసినట్లు రష్మి గతంలో చెప్పింది నవంబర్ నాలుగున బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదల కానుంది